శుభోదయం గురువులకు మిత్రులకు నమస్కారం నా పేరు రమాదేవి ఈరోజు నేను ఉత్ప్రేక్ష గురించి మాట్లాడబోతున్నాను ఉత్ప్రేక్ష అంటే ఊహ వస్తువుని బట్టి హేతువుని బట్టి ఫలాన్ని బట్టి ఊహించటమే ఉత్ప్రేక్షాలంకారం ఉపమేయాన్ని ఉపమానంగా సంభావించటం లేదా ఉపమానానికి ఉన్న ధర్మములే ఉపమేయమునందు ఉండటం వల్ల ఉపమేయమునకు ఉపమాన తాదాత్మ్యతను ఊహించి చెబితే అది ఉత్ప్రేక్ష ఊహను తెలిపే పదాలు ధృవము అనన్ శంకించు కాబోలు ఊహించు భావించు అనుమానించు మొదలైన పదాలు ప్రయోగిస్తే వాచ్యము లేకపోతే గమ్యమని రెండు విధాలు వాచ్యోత్ప్రేక్షలో యాభై ఆరు రకాలు గమ్యోత్ప్రేక్షలో నలభై ఎనిమిది ఉన్నాయని కావ్యాలంకార సంగ్రహం వివరిస్తోంది ఎక్కడ ఉపమానం లోకసిద్ధమో అది ఉపమాలంకారము ఉపమానము లోకసిద్ధముగాక కవి కల్పితమైతే అది ఉత్ప్రేక్ష అని కావ్యాల సంగ్రహం కావ్యాలంకార సంగ్రహంలో చెప్పబడింది అయితే ఇంత వివరంగా పరిశోధన చేయదలుచుకున్న వారికే కానీ మనకంత అవసరం లేదు ఇవి ప్రధానంగా మూడు రకాలు మళ్ళీ అవి రెండు రెండుగా విభజన చేసుకుంటే ఆరవుతాయి ఈరోజు మనం అవి తెలుసుకుందాం వస్తుత్ప్రేక్ష హేతుత్ప్రేక్ష ఫలోత్ప్రేక్ష అని ప్రధానంగా మూడు రకాలు వస్తువుత్ప్రేక్ష అంటే ఒక వస్తువుకు ఇంకొక వస్తువుతో తాదాత్మ్యాన్ని ఊహించి చెబితే అది వస్తుత్ప్రేక్ష ఇవి మళ్ళీ రెండు రకాలు ఒకటి ఉక్త విషయ ఉత్ప్రేక్ష రెండు అనుక్త విషయ ఉత్ప్రేక్ష ఉపమేయాన్ని స్పష్టంగా చెబితే అది ఉక్త విషయ వస్తు ఉత్ప్రేక్ష ఉదాహరణకి ఈ చీకటిని చక్రవాక విరాహాగ్ని నుండి పుట్టిన పొగ అని తలుస్తాను దీని సమన్వయం చీకటి ఉపమేయం పొగ ఉపమానం చీకటి పొగ రెండు చూపుకు ఇబ్బంది కలిగించేవే కాబట్టి ఇది ఉక్త విషయ ఉత్ప్రేక్ష ఉపమాన గుణం ఉపమేయానికి ఉత్ప్రేక్షించబడింది రెండు అనుక్త విషయ వస్తు ఉత్ప్రేక్ష ఉపమేయాన్ని స్పష్టంగా చెక్ తప్పకపోవటమే అనుక్త విషయ వస్తుత్ప్రేక్ష ఆకాశం కాటుకను వర్షిస్తోంది ఈ వాక్యంలో చీకటి ఉపమేయం కాటుక ఉపమానం కానీ అంధకారాన్ని కలిగించే చీకటిని ఇక్కడ స్పష్టంగా చెప్పలేదు అందుచేత ఇది అనుక్త విషయ వస్తుత్ప్రేక్ష రెండవది హేతుత్ప్రేక్ష హేతువు కాని దాన్ని హేతువుగా ఊహించటమే హేతుత్ప్రేక్ష ఇందులో మళ్ళీ రెండు రకాలు ఒకటి సిద్ధ విషయ హేతుత్పేక్ష రెండు అసిద్ధ విషయ హేతుత్ప్రేక్ష హేతువు కానప్పటికీ సిద్ధమైన విషయం ఉంటే దాన్ని సిద్ధ విషయ హేతుత్ప్రేక్ష అంటారు ఉదాహరణకి కాంత సుకుమారమైన నీ పాదాలు కఠినమైన నేలపై మోపటం వల్ల ఎర్రబడ్డాయి పాదాలు ఎర్రబట్టానికి భూమిపై నడవటం కారణం కాదు అయినప్పటికీ నడవటం అనే విషయం ఉంది ఎంత సుకుమారమైన పాదాలైనా నేల మీద మోపక తప్పదు కాబట్టి నేలపై మోపటం అనేది సిద్ధ విషయం అలా సిద్ధ విషయాన్ని ఆధారం చేసుకొని ప్రవర్తిల్లింది కనుక ఇది సిద్ధ విషయ ఉత్ప్రేక్ష అసిద్ధ విషయ ఉత్ప్రేక్ష అసిద్ధ విషయాన్ని హేతువు కాకున్నా హేతువుగా ఊహించి చెబితే అది అసిద్ధ విషయ హేతుప్రేక్ష అవుతుంది ఉదాహరణకి నీ ముఖకాంతిని పొందగోరి చంద్రుడు పద్మంతో విరోధం పెట్టుకున్నాడు పద్మంతో చంద్రుని వైరానికి కారణం ముఖకాంతిని పొందగోరటం నిజానికి అది కారణం కాదు సహజంగానే చంద్రుడికి పద్మానికి విరోధం చంద్రునికి ఈ కోరిక ఉందని చెప్పటం కవి కల్పన కాబట్టి ఇది అసిద్ధ విషయ హేతుత్ప్రేక్ష అవుతుంది ఇక్కడ వసుచరిత్ర నుంచి ఓ పద్యం చూద్దాం బహుమీధరూటి పాలుగజేసే గంధాంధ సిరఘటలనెల్ల శాఖి శాఖాశిఖాచయములతగిలించె నమితండ దండములనెల్ల సరథి కుటంబిని ఝరులెంబటి వంచె రామాకుచాగ్రహారములనెల్ల దుర్దమకర్తమ వైచే విజయమంగళ శంఖ వితతిల్ల తగవరి కదా విజయుడు దండజయ పటిష్ట తిరుమల రాయ ధాటికి జయించి పరచునే శక్తి మరచియు మరువడయ్య తత్తదుచిత ప్రవేశ సంధాన యుక్తి అంటే నిజాం తిరుమల రాయల ధాటికి నిలువలేక పారిపోయేటప్పుడు ఏనుగులను పర్వత శిఖరాలపైకి పారదోలి వింటి బద్దలను చెట్ల కొమ్మలకు తగిలించి భార్యల ముత్యాలహారాలను నదుల వెల్లువలో పారేసి విజయశంఖాలను బురదలో పడేసి పోవటం చూస్తే వాటి వాటి జన్మస్థలాలలోకి పంపించటం ఉచితమని తలచి అట్లా చేశాడనిపిస్తున్నదని తాత్పర్యం ఏనుగులు పర్వతాలలో పుట్టటం వింటి బద్దలు చెట్ల కొమ్మలతో చేయటం ముత్యాలు సముద్రాలలో పుట్టటం శంఖాలు బురదలో పుట్టటం అనేది మనందరికీ తెలిసిన విషయమే కదా కారణం కానిదాన్ని కారణంగా ఉత్ప్రేక్షించటం చేత ఇది హేతు ఉత్ప్రేక్ష ఇప్పుడు కావ్యాలంకార సంగ్రహం నుంచి ఒక ఉదాహరణ చూద్దాం రాత్రులందరూ సూర్యుడు లేకపోవటం వల్ల ముల్లోకాలు అంధకారమగును అని కాబోలు బ్రహ్మ తేజస్ సూర్యుడుకు నరసభూపాలును సృజించను ఇందులో నరసభూపాలను సృజించటకు హేతువు కాని రమి లే రవి లేమిని హేతువుగా చెప్పటంతో ఇది కూడా హేతుత్ప్రేక్ష అవుతుంది ఇక ప్రధానంగా మూడో భాగం చూద్దాం ఫలోత్ప్రేక్ష ఫలం కాని దానిని ఫలంగా ఊహించి చెప్పటమే ఫలోత్ప్రేక్ష ఇది రెండు విధాలు సిద్ధ విషయ ఫలోత్ప్రేక్ష అసిద్ధ విషయ ఫలోత్ప్రేక్ష సిద్ధ విషయ ఫలోత్ప్రేక్ష అంటే యథార్థ సిద్ధమైన విషయాన్ని ఊహిస్తే అది సిద్ధ విషయ హేతుత్ప్రేక్ష ఉదాహరణకు తరుణి నీ కుజభారాన్ని మోయటం కోసం నడుమును బంగారు గొలుసులతో బంధించావా నడుము కుచాలని మోయటం సహజ సిద్ధ విషయం కానీ నడుమును బంగారు గొలుసులతో కట్టబడటాన్ని స్తనభారం ఫలితంగా ఇక్కడ సంభావించడం జరిగింది అంటే ఫలం దాన్ని ఫలంగా ఊహించబడింది ఉన్న విషయాన్నే చెప్పటం వల్ల ఇది సిద్ధ విషయ ఫలోత్ప్రేక్ష అసిద్ధ విషయ ఫలోత్ప్రేక్ష సుందరి నీ పాదంతో సమైక్యాన్ని పొందటం కోసం పద్మ నీటిలో తపస్సు చేస్తున్నది పద్మం నీటిలో ఉండటం సహజ లక్షణం దానికి వేరే ప్రయోజనం లేదు ఫలం కానిదాన్ని ఫలంగా ఊహించటం అసిద్ధ విషయ ఫలోత్ప్రేక్ష ఇక్కడ కావ్యాలం కావ్యాలంకార సహణలోని ఉదాహరణ చూద్దాం సంతోషమున చెలుగు జయలక్ష్మికి రంగస్థలము కావలసి నరసభూపాలుని భుజమధ్యమము విశాలమయ్యెను ఇక్కడ భుజమధ్యమము విశాలమగుటకు ఫలము జయలక్ష్మికి రంగస్థలం కావలసి రావటమని ఫలము కాని రంగస్థలమును ఫలముగా ఉత్ప్రేక్షించటంతో ఇది ఫలోత్ప్రేక్ష ప్రధానంగా ఉత్ప్రేక్షలు ఇవ్వండి భేదాలు విజయ విలాసం నుంచి ఉపద్యం చూద్దాం తెరవ వంక బొమ్మలు మెరుగు వాడి చూపులంజూచి తన చేతి సూటిరోసి సుమశరాసనుండన్న జలిమి మీద ఆశనుండే సుభద్ర యొక్క అందమైన వంగి ఉన్న కనుబొమ్మలను వాడి చూపులను చూసి తన విలువిద్య ఎందలి నేర్పును నిందించుకుని అస్త్ర సన్యాసం చేసిన మన్మధుడా అన్నట్టు అర్జునుడు సుభద్ర మీద మక్కువతో ఉన్నాడనటం వల్ల ఇది ఉత్ప్రేక్ష ఇప్పుడు మను చరిత్ర నుంచి ఓపద్యం చూద్దాం తరుణీది క్రుంకుచున్నాడరుదెమ్మని చంద్రు బిల్వ నరిగడి రజనీ తరుణీ మణిదూతి కలన నరిగిందూర్పునకు తూర్పునకు నీడలతి దీర్ఘములై రాత్రి అనే స్త్రీ పొద్దుకగానే చంద్రుణ్ణి రమ్మని కబురు పంపిన దూతలా అన్నట్లు మనుషులు మొదలైన వారి నీడలు తూర్పుకు పొడువుగా సాగుతున్నాయి అని ఊహించటం వల్ల ఇది ఉత్ప్రేక్ష అలంకారం మొత్తం మీద ఊహించి చెబితే ఉత్ప్రేక్ష